Hi, this is Prajwala. Welcome to VFN News Updates Chuddam. Manchiral Jilla Kasipeta Mandalam Peddana Parilo, Bhoo Rekordlu Konni Rojulu Kritam Adrushyamayyayi. Tahsildar Policelaku Samacharam Ivvadamto Policelu Muguru VRAlu Swami Satish Mallelanu Bhoo Dastralu Ventane Teesukurammani Cheppar. Gurtu Teliyani Dundagulo Tahsildar Karyalayam Mundu Bhoo Dastralu Vadili Vellaru. నేను రామటెంగ్ మల్లయ్య విఆర్ఏ పెద్దనపల్లి విఆర్ఏ రికార్డు పోయి దగ్గర దగ్గర 20 రోజులు అవుతుంది 20 రోజులు అయితే మరోసారి మంచిగా చెప్పిండు తీసుకొచ్చి పెట్టుండి మీరు ఎక్కడ పోయినా వెనుకలాడు ఉంది ఆఫీసులో ఉంటే ఎటు బాబు అని అన్నాడు అంటే మేము వెనుకలాడుతున్నాం కానీ అది దొరకలే దొరకకపోతే సార్ మంచిగా 10-15 రోజులు చూసిండు చూసి మొన్న కాంప్లీట్ చేసిండు మొన్న కాంప్లీట్ చేసి ఇక్కడ గొడవ అవుతుందని చెప్పిండు చెప్తే ఇక వాళ్ళిద్దరు పోలీసులు వచ్చి మీరు సాయంత్రం 5 గంటలకు రాండి అన్న వాళ్ళే మేము మొన్న పోయినాం మొన్న పోతే మొన్న ఎస్ఐ సాబ్కు పని తీరుగా లేకుండే కాబట్టి నిన్న కలిసిండు నిన్న కలిసి సిఐ సాబ్ ఉండే సిఐ సాబ్ ఉంటే మేము వెయిట్ చేసుకుంటున్నాం సిఐ సాబే ఇక లాస్ట్ రమ్మని పిలిచిండు పిలిచిన వాళ్ళే పోయి కలిసినాం వాళ్ళే రికార్డు ఎక్కడున్నదో అక్కడ మీకే తెలిసి ఉంటుంది మీరే పెట్టాలి అని చెప్పిండు చెప్తే ఇక మేము తీయలేదు అని అనలేమనలేక సరే సార్ అన్నాం సప్లియాక వచ్చినాం ఇక ఇప్పుడు తెల్లారి వరకు రికార్డు ఇక్కడ తెచ్చి పెట్టిపోయినట్టుంది అది మాకు తెలియదు ఇప్పుడు పోలీస్ సార్ ఫోన్ చేసిన వాళ్ళే నచ్చినాం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో ఈ నెల 9న అప్పనపల్లి పాసలపూడి కాజ్వే వద్ద గోదావరి నీటిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు పెదపట్నంకు చెందిన యువకులు వరద పరిస్థితిని తెలకించడానికి వెళ్లారు తిరిగి వచ్చే సమయంలో కాజ్వే వద్ద గల్లంతైన వారిలో రెహమాన్ సమీర్ బాషా గల్లంతయ్యారు వారి మృతదేహాలను స్థానికులు గుర్తించారు పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మహబూబాబాద్ జిల్లాలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ముత్యాలమ్మ గుడి వద్ద ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్య బోనాన్ని సమర్పించారు నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడుపుతూ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వెంకన్న జడ్పీటీసీలు ప్రియాంక సుచిత్ర ఎంపీపీ మౌనిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గొర్రెపోతు బలి ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు బోనాల ఎవరైతే మా తల్లులు బోనాల పండుగ చేసిన అందరినీ క్షేమంగా చేసుకోవాలని అందరినీ మంచి కోరికలు కోరాలని దినదిన మనం ఆనుకోవటం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది గత పాలకులు గత ప్రభుత్వాలు ఏనాడు ఏ రోజు కూడా గుడులను బళ్ళను పట్టించుకోలేదు ఇవాళ మా ప్రియతమ నాయకులు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆత్మ గౌరవంతో బతకాలి మా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు అని చెప్పేసి ఇవాళ ముత్యాలమ్మ తల్లి కానీ గుడులు కానీ బడులు కానీ ఇవాళ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ సుఖశాంతులతో ఉండాలని సబంధ వాసులు బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఒక ఆవేదనతోటి ఆలాపనతోటి ముందుకు సాగుతున్నారు కంగారు
కర్నూలు జిల్లా ఆలగడ్డలో సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చలనచిత్రం ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు యువతరం ముందుకొచ్చింది. తుడుమల దిన్నెకు చెందిన హరి, కర్నూలుకు చెందిన ముంతాజ్ రాయలసీమ అమ్మాయి, అమెరికా అబ్బాయి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని అహోబిళ్లలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు యువకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సమాజంలో ఈ చిత్రం ద్వారా మార్పు వస్తుందన్నారు. చిత్రం షూటింగ్ అక్టోబర్లో ప్రారంభించి డిసెంబర్లో ముగించి మార్చిలో రిలీజ్ చేస్తామని డైరెక్టర్ కృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ వెంకటేష్ యువకులు పాల్గొన్నారు. అమెరికా అబ్బాయి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అనుకుంటున్నాను. నా పేరు కృష్ణ. నేను గత 10 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నా వర్క్ గురించి తెలుసుకుని వెంకటేష్ గారు నాకు ఈ సినిమా అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మా హీరో హీరోయిన్ గారు అందరూ మంచి కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్గా ఈ సినిమాని అక్టోబర్ 9th నుంచి షూట్ స్టార్ట్ చేసి డిసెంబర్ కంప్లీట్ చేసి మార్చి సమ్మర్ వరకు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి ఒక ఇండియాకి వచ్చి ఆ ఇండియాలో ఒక రాయలసీమ నుంచి ఒక రాయలసీమ అమ్మాయిని లవ్ చేస్తే ఆ లవ్ అంటే ఒక ఫారెన్లో ఉండే లవ్ ఒక వైరస్ మనకి ఇండియాకు సోకుతుంది. అలాంటి వైరస్ చోకుండా ఉండాలి, యాంటీవైరస్ ఎలా ఇవ్వాలనే దానికోసం హీరోయిన్ చేసిన ప్రయత్నంలో హీరో విఫలం అయ్యి రియలైజ్ అయ్యి ఇండియాకి సమాపాలు చెప్పి కలిసి ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకు మీడియా మిత్రులకు ఫస్ట్ మీ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతానండి. ఈ మూవీ కంటెంట్ వచ్చేసి రాయలసీమ అమ్మాయి, అమెరికా అబ్బాయి అనే ఒక సినిమా కాన్సెప్ట్ జరుగుతుంది. నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ వచ్చేసి కథ చెప్పాడు. ఎన్నో వెంటనే నేను ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పాలంటే చాలా ఇన్స్పైర్ అయ్యి దాని వల్ల చాలా బాగుంది కంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది చాలా బాగుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పిన ఈ సినిమా చాలా బాగుంటుంది అని అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. అందరికీ అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి స్టోరీ బాగుంది, చాలా బాగుంది. స్కోప్ నచ్చింది, మంచి ఫ్యూచర్ ఉంటాయని చెప్పేసి థ్యాంక్ యూ. హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారములు. బీసీఎన్ క్రియేషన్పై అమెరికా అబ్బాయి, రాయలసీమ అమ్మాయి అనే సినిమా టైటిల్తో ఇక్కడ మొదటి పూజను ప్రారంభించినారు. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుడు ఇంత ధైర్యంతో ముందుకొచ్చి ఒక సినిమా తీయాలనే కాన్సెప్ట్ అతని మైండ్లో కలిగినందుకు మనం మొట్టమొదటిగా సంతోషపడాలి. మనం అందరం ఇతని ధైర్యానికి మెచ్చుకొని మనం ఈ సినిమాను ఆదరించి గొప్ప సక్సెస్ను చేరవేస్తారని ప్రజలను కోరుతున్నాము. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్లో పలు వార్డులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ చంద్రయ్య, కౌన్సిలర్లు ఎంపీపీ మానస, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య పాల్గొన్నారు. ఆ
వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుస్నాబాద్ పట్టణం గురించి హుస్నాబాద్ ప్రాంతం గురించి కూడా వారికి బాగా తెలుసు. వారు మీకు కోరడం జరిగింది, అయ్యా మాకు మరి హుస్నాబాద్ పట్టణం అభివృద్ధి కావాలంటే మాకు నిధులు కావాలని చెప్పి కోరడం జరిగింది. గౌరవ ఆ రోజున్న మంత్రి కేటీఆర్ గారు మరి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెంటనే 20 కోట్ల రూపాయలు మన హుస్నాబాద్ టౌన్ కోసం మంజూరు చేసినట్టు కూడా మనందరం గమనించారు. 20 కోట్ల రూపాయలు మన వస్తున్నది మనం ఏం చేద్దాం పని అని చెప్పి మన అందరి దగ్గర తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రప్రథమంగా సిసి రోడ్లు ఉన్న డ్రైనేజీలు పెట్టుకునే అవసరం ఉంది. మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వర్షం పడ్డా కానీ బురద బురద ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం ఇమ్మీడియట్గా సిసి రోడ్లు పెట్టుకోవాలంటే మన ప్రతి చోట కూడా దరిదాపు సిసి రోడ్లు ఉన్న డ్రైనేజీలు మనం పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 8వ వార్డులో కూడా 70 లక్షల రూపాయలతో ఈ పనిని మనం మొదలుపెట్టే వల్ల ఈ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు సాగాలని చెప్పి మీకు తెలుసు. హుస్నాబాద్ టౌన్ లోపల ఇప్పటివరకే దాదాపు 180 కోట్ల రూపాయలు మనకు వచ్చిన సంగతి మనం గమనించాలి. ఇప్పటివరకు కూడా గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నారు. మిషన్ భగీరథ ఒకటే దాదాపు 27 కోట్ల రూపాయలతో మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు మీరు ఏం చెప్పాలి ఏం తీసుకున్నా మీకు ఉన్నది ఇక్కడ బస్ డిపో రోడ్డు కానివ్వండి, అదేవిధంగా మన మెయిన్ రోడ్డు మీద లైట్లు కానివ్వండి, తర్వాత హాస్పిటల్ కానివ్వండి, నాగారం రోడ్డు కానివ్వండి, ఇంకా మీరు ఇలమ చెరువు కానివ్వండి, అదేవిధంగా మనకు చాలా విషయాల్లో కూడా మన హాస్పిటల్ ఏం తీసుకున్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో డిగ్రీ కాలేజు స్కూళ్ళు అదేవిధంగా జూనియర్ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ కూడా మనం ఎన్ని అభివృద్ధి చేసుకున్నా అన్ని అభివృద్ధి పరంగా మనం ముందుకు సాగుతున్నది. మరి తప్పక ఒక పనిలో కూడా భాగం పంచుకొని ముందుకు నడవాలని చెప్పి వారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పి మన తెలంగాణ ప్రాంతం ముందు కూడా బంగారు తెలంగాణ దిశకు పోయేందుకు దాంట్లో వస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. 2వ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి నవకలశాభిషేకం, నిత్య హోమాలు, ప్రబంధ పారాయణాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా స్వామివారికి జరిగే నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. పవిత్రోత్సవాలను శాస్త్రబద్ధంగా వైభవోపేతంగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని అర్చకులు కోరారు. Yeah.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా ఆధ్యాత్మికమైన దివ్య ధరీ ప్రవాహంలాగా శ్రవణ మాస మహామహోత్సవాలన్నీ కూడా భక్తదిన ఆనంద భారవశీలుగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజ కార్యక్రమం జరిగింది. ఆలయంలో పవిత్రోత్సవాల్లో రెండవ రోజు ఈ రోజున ప్రభాతంలో నవకలశ అభిషేకము, మూలమంత్ర మూర్తి మంత్ర హోమాలు, వేద పారాయణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరిగిన తర్వాత స్వామివారికి చతుస్థానార్చన పూజా కార్యక్రమం జరిగింది. అనగా స్వామివారిని బ్రహ్మముయందు, కుంభముయందు, యజ్ఞకుండముయందు, మహామండలంలోనూ కూడా ఏకకాలంలో స్వామివారిని ఆరాధించడం ఈ పవిత్రోత్సవంలోని ఒక మహా ప్రత్యేకత. ఈ ప్రత్యేకతను అనుసరించి ఆదివాస పవిత్రులన్నీ కూడా స్వామివారికి సమర్పించి విజ్ఞాపనం చేసి స్వామి ఈ 14 లోకాలు అన్నీ కూడా సుఖశాంతులతో శాంతి పుష్టి తుష్టి లేదా సౌభాగ్యంగా ఉండాలని ప్రార్థించడం జరిగింది. మహావైభవంగా జరిగేటువంటి ఉత్సవాలు సాయంకాలం మరల విశేష హోమాలు జరుగుతాయి. రేపు ఉదయం స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు ప్రత్యేక హవనాలు అయిన తర్వాత మహాపూర్ణం జరుగుతుంది, మహాపవిత్ర ధారణ జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈ ఉత్సవాలన్నీ కూడా వైభవంగా జరిగి ముస్తాయి. సేవించండి, తరించండి, స్వస్తి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో పోలీసులు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. రామాలయం దగ్గర డ్వాక్రా మహిళలు అడ్డుకుని 50 లీటర్ల నాటుసారాన్ని హీరో హోండా బైక్ ను పట్టుకుని ఎస్ఐపి చిన్నారావుకి సమాచారం అందించడంతో నాటుసారా సప్లై చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. నాటుసారా అమ్మకాలను నిలిపివేయాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా మహిళలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వీరలక్ష్మి, కోటన్న, వెంకటలక్ష్మి, వేదులమ్మ, లావమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిల్చోడానికే నిన్న అక్కడ ఏం చేయరు, అన్న వద్దాక ఉంటాడా? ఇప్పు ఇప్పు మొత్తం తీసే ప్యాకెట్ లేను. అందులో దగ్గర బోల్ బోడలు తెస్తారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం రంగాపురం గ్రామంలో 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొదటి కేంద్రం ఓపెన్ లో ఉంది, కానీ రెండవది మాత్రం తెరుచుకోవడం లేదు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు పౌష్టికాహారం, పిల్లలకు వచ్చే సరుకులు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏం లేదక్క, ప్రూఫ్ మాకి చెక్ చేసుకున్నట్ట.
వరంగల్ జిల్లా హన్మకొండలో 2 రోజుల పాటు జరిగే శ్రీ శాంతికృష్ణ సేవా సమితి 34వ వార్షికోత్సవాలను మేయర్ గుండా ప్రకాష్ రావు, గాయత్రి పీఠాధిపతి శ్రీ 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 కాతేంద్ర స్వామి ప్రారంభించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 108 మంది కళాకారులకు తెలంగాణ నవరత్న పురస్కారాలు, జాతీయ అంతర్జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతికృష్ణ సేవా సమితి అధ్యక్షుడు బంగాల శాంతికృష్ణ, గంగు ఉపేంద్ర శర్మ, వెంపటి శ్రావణి కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి కళారంగము, సామాజిక సేవా రంగము, క్రీడారంగము, విద్యారంగము, వైద్య రంగము, ఆధ్యాత్మిక రంగము, ధార్మిక రంగము, పరిశోధనా రంగము, ఇలా 9 రంగాలలో మేము సేవలు చేస్తున్నాము. దాంతోపాటు మేము చేయడమే కాక ఇంకా ఎంతోమంది కూడా ఈ రంగాలలో సేవలు చేస్తున్నారు. వారందరినీ కూడా ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణ స్థాయి నవరంగ నవరత్నాల పురస్కారాలను ఇక్కడ ప్రదానం చేస్తున్నాం ఈ 34వ వార్షికోత్సవాల సందర్భంగా. దీంతో పాటుగా అంతర్జాతీయంగా కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇటీవలే ఈ సంవత్సరం జనవరి 27న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో గల తెలుగు లలిత కళాతోరణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేశాం. అది సఫలీకృతమై మాకు గిన్నిస్ రికార్డు రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్రలో మొట్టమొదటి గిన్నిస్ రికార్డుగా రికార్డు నమోదు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీంతోపాటు ఇక్కడ వరంగల్ మహానగరంలో కూడా చాలామంది సేవలు అందిస్తున్నారు, విశిష్ట సేవలు వివిధ రంగాలలో. వారిని కూడా 108 మందిని గుర్తించి వారికి కూడా ఈ వేదిక మీదనే పురస్కారాలు అందించి వారిని కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సపోర్టు, మీ అందరి ఆశీస్సులు మాకున్నట్టయితే సేవా సమితి ద్వారా ఇంకా మునుముందు చాలా కార్యక్రమాలు చేయాలన్నదే మా ఆకాంక్ష. ఈరోజు ఇక్కడ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కూడా నమోదు జరగబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు శాంతికృష్ణ, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆదిలాబాద్ జిల్లాలో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహించారు. నూతన టెక్నాలజీపై ప్రముఖ ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీ శ్రీ ఎస్కే హుసేన్ అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ మండలాల ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, అనిల్ కుమార్, దేశ్ పాండే మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్గా ఇంటెన్సిటీ కోల్పోవడం వల్ల హార్ష్నెస్ ఉండదు. ఒకప్పుడు 50mm లెన్స్తో దూరంగా ఉండి ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కాబట్టి ఆ రోజు బౌన్స్ చేయకపోయినా కూడా హార్ష్ అవ్వలేదు. డ్యూ టు లెన్స్ వాళ్ళు దూరంగా ఉండేవాడు. అర్థమైందా? ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలో ఈరోజు ఫోటోగ్రఫీ యొక్క వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దీనికి హైదరాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలు, 18 మండలాల నుంచి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, షూటింగ్ సెంటర్లు మరియు ఫ్రేమ్ వర్క్స్ వాళ్ళందరూ దాదాపుగా ఒక 300
మహబూబ్నగర్ జిల్లా బుత్పూర్ మండలంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు పద్మజారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శాంతికుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని వర్ధమాన సినీ నటి ప్రియా అన్నారు. హైదరాబాద్ టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సిల్క్ అండ్ కాటన్ వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన పలు ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను నా పేరు ప్రియా. నేను టీటీడీ దేవస్థానంలో ఉన్నాను, హిమాయత్ నగర్. ఇక్కడ క్రాఫ్ట్ అండ్ వీవర్స్ వాళ్ళు కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఆర్గనైజ్ చేశారు. నేను దాన్ని ఇనాగరేషన్కి వచ్చాను, ఓపెన్ చేశాను ఇంతకుముందే. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్లో పోచంపల్లి పట్టు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతుంది. ఇక్కడ హ్యాండ్లూమ్ ప్యూర్ చేనేత వస్త్రాలు ఇవన్నీ, దాంతోపాటు జ్యువెలరీ కూడా దొరుకుతుంది. జ్యువెలరీలో ఏంటంటే 1 గ్రామ్ అండ్ సిల్వర్ ఇక్కడ స్పెషాలిటీ. మా భాగ్యనగరంలో హిమాయత్ నగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో 8 నుంచి 18 వరకు క్రాఫ్ట్ అండ్ వీవర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పెట్టే విధంగా మీకు ఎగ్జిబిషన్స్ ఆల్ ఇండియా 12 రాష్ట్రాల నుంచి రకరకాల చేనేత కళాకారులు ఉత్పత్తి చేయబడిన అన్ని కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మీకు స్పెషల్గా సౌత్ ఇండియా నుంచి మన తెలుగు రాష్ట్రాలు అండ్ కేరళ శారీస్ అన్ని రకాలు ఉన్నాయి. నారాయణపేట్ కలం నగరంలోని ఫిల్మ్ నగర్లో గల జేఆర్పీ కన్వెన్షన్ సెంటర్లో బ్యూటీల్యాండ్ పేరుతో బ్యూటీ అండ్ వెల్నెస్ ఫెస్టివల్ ఆదివారం ప్రారంభమైంది. ఈ ఫెస్ట్ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, శిఖా గోయల్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్తో పాటు పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయ ప్రారంభించారు. చర్మ సంరక్షణ కోసం ఆయుర్వేద నుండి కేబ్యూటీ వరకు కావలసిన ఉత్పత్తులు ఈ బ్యూటీల్యాండ్ ఫెస్ట్ మొదటి ఎడిషన్లో ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా బ్రాండ్స్ ప్రదర్శనలో పాలు పంచుకున్నాయని సమిత అన్నారు. కొరియన్ బ్యూటీ ప్లాట్ఫామ్ డైసీ స్కిన్ వీక్స్, మిజోన్, క్లేర్స్ మరియు సియాలోమెడ్ వంటి కొన్ని బ్రాండ్స్ ఇక్కడ ప్రదర్శనలో ప్రత్యేకత అని మరియు అంతర్జాతీయ ఉత్పత్తులను ప్రదర్శించారని వివరించారు. It's a pleasure to be today at the Beauty Land exhibition, which is a beauty and wellness exhibition being done in Hyderabad by Samhita. This is the first of its kind exhibition. Beauty is not just skin deep, and the importance of beauty for a woman is not unparalleled. However, it is when the inner beauty of a woman is complemented by the outer beauty that she becomes complete. The beauty industry is one of the fastest industries growing in India. In fact, the beauty industry in India is growing much more faster than that in America and Europe. And it is one industry which provides a lot of employment for women. And therefore, as part of women's empowerment, I am here today to give support to all the women who are involved in this very nice industry, which is women-centric and provides employment to a large number of women. My best wishes to the organizers. And I do hope that a large number of women visit this and promote the indigenous brands which are being sold here. Thank you. So Beautyland, is something very new concept. Hyderabad lo chala, first time something like this is happening. And the best thing about this place, naaku em anipinchindante, chala products which do not have any presence in the market, alanti products anni ikkada kanipadayi naaku. Especially if you see majority, I think the number of organic products increased. I'm very very happy because conscious living ante naaku, I make good choices to live consciously.
సినీ నటి బిగ్ బాస్ 2 ఫేమ్ నందిని రాయ్ డైమండ్ జ్యువెలరీ ఆభరణాల్లో తడుకుమన్నారు. హైదరాబాద్ సోమాజీగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఫరెవర్ మార్క్ సోలిటేర్ షోను ఆమె ప్రారంభించి సందర్శించారు. బంగారం ఆభరణాలతో పాటు డైమండ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టమన్నారు. సాధారణంగా బంగారు ఆభరణాలు ప్రతి ఒక్కరూ ధరిస్తారని, వేడుకలు పెళ్లిళ్లకు డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 2 తెలుగు చిత్రాలు నటిస్తున్నట్లు చెప్పి ఈ అమ్మడు ఎక్కువగా తమిళ కన్నడ చిత్రాలు నటిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ప్రదర్శనలో దాదాపు 300కు పైగా డైమండ్ ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ప్రతినిధులు తెలిపారు. గోల్డెన్ డైమండ్స్ వారు చేస్తున్న 300 డిఫరెంట్ సాలిటైర్ డైమండ్ షోకేస్ చేస్తున్నారు. 10th నుంచి 25th ఆగస్ట్ వరకు ఈ డైమండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్ స్టోర్ పంజాగుట్టలో ఉంది. సో మీరు కూడా వచ్చి చూడొచ్చు. అండ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళతో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్. ఇంతకు ముందు కూడా చాలాసార్లు జ్యువెలరీ కూడా కొన్న రోజులు ఉన్నాయి. సో దే హ్యావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఈ షాప్లో ఉన్నాయి. అంటే ఏ క్లాస్, బీసీ, 3 డిఫరెంట్ క్లాస్ వాళ్ళు కూడా. చాలామంది అనుకుంటూ ఉంటాం పెద్ద షోరూమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, బట్ దట్ ఈస్ నాట్ రైట్. మీరు ఒక్కసారి వచ్చి స్టోర్లో చూస్తే కానీ మీకు తెలీదు. ఎవ్రీబడీ కెన్ ఫైండ్ డైమండ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, మీ అందరికీ ఖచ్చితంగా మీ బడ్జెట్లో దొరుకుతుంది. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ నేను చూశాను. లైక్ దే హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. డైమండ్కి ఒక సెక్షన్, టెంపుల్ జ్యువెలరీకి ఒక సెక్షన్. చాలా మంచి ఆర్టిస్ట్రీ వర్క్ ఉందండి. నేను అంటే పర్సనల్గా నా ఫేవరెట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్, నేను వస్తూ ఉంటాను. అండ్ ఎనీవేస్ ఇప్పుడు ఫర్ ఎవర్ మార్క్ వాళ్ళు కూడా ఇక్కడ సాలిటైర్స్ 300 వెరైటీస్ చూపిస్తున్నారు కాబట్టి ఐఎమ్ ష్యూర్ మీ అందరు కూడా ఒక్కసారి ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ద స్టోర్. అండ్ ఐఎమ్ ష్యూర్ యూల్ ఆల్సో ఫైండ్ డైమండ్ ఫర్ యర్ ఒకేషన్ ఫర్ షూర్. నాకు 2 ఇష్టం అండి. లైక్ బీయింగ్ అ సౌత్ ఇండియన్ నాకు టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ యా, ఫంక్షన్స్ వాటికి, ఈవెంట్స్కి వెళ్తాను.